ఈ ఖరీఫ్ లో 40 లక్షల టన్నుల బియ్యం గాని 60 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ రోజు వరకు కూడా 8 లక్షలు ఎక్కున్నారు. కల్లాల్లో ధాన్యం మొలకలెత్తి రైతులు నాశనమైపోతుంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో సెలవులు చేసుకుంటాడు. ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం కావడానికి కేసీఆర్ కారణం అని నిర్దిష్టంగా మనం చెప్తున్నాం. మరి ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు? అసలు ఈ రాష్ట బడ్జెట్ అవసరం లేదు. కేంద్రం మళ్లీ చెప్తున్నా, కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఆగస్టు లోనే టార్గెట్ నిర్ణయించి ఆ మేరకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మరి మిత్రులారా, పూర్తిగా అసమర్థత వల్ల, కేసీఆర్ చేతగాంతనం వల్ల మరి ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం అయిపోతున్నారు. మేమందరం కూడా మరి పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులము, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఒక వారం రోజుల పాటు కల్లాల్లో పోయి చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా రైతులు, వరి రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది.